నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కాటేసిన కరోనా, విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణరా శ్రీనివాస్ కన్నుమూత. కేబుల్ కలెక్షన్ అడిగితే కన్ను పోగొట్టాడు. విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో ఓ కస్టమర్ దాష్టీకం. మాజీ మేయర్ సబ్బం హరి విమర్శలపై వైసీపీ నేతల ప్రతి విమర్శలు. హరిపై ధ్వజమెత్తిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే అమర్. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి. తాజాగా 225 మందికి పాజిటివ్, నలుగురు మృతి. ఎన్ఈడి జంక్షన్ ట్రాఫిక్ కష్టాలకు చెక్. గోపాలపట్నం సిటీ రాకపోకలకు రెండో దశ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి బొత్స. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సౌమ్యుడు, మితభాషి, ప్రజల మనిషి మాజీ ఎమ్మెల్యే ద్రోణరా శ్రీనివాస్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. 59 ఏళ్ల ద్రోణరా శ్రీనివాస్ను కరోనా వ్యాధి కబలించింది. కరోనా బారిన పడి గత 4 రోజులుగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విఎంఆర్డీఏ మాజీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు ద్రోణరా శ్రీనివాస్ తుది శ్వాస విడిచారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కొద్దిసేపటికే ఆయన మరణించారు. వైసీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ఎప్పటికప్పుడు ద్రోణరా శ్రీనివాస్ ఆరోగ్యాన్ని సమీక్షిస్తూనే వచ్చారు. కరోనా వైరస్ బారిన పడిన తర్వాత కొన్నాళ్లు హోం ఐసోలేషన్లో చికిత్స పొందిన ద్రోణరాజు ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి శ్వాసకోశ సంబంధిత సమస్యతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం 2 రోజుల నుంచి విషమంగానే ఉంది. చివరికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరామర్శ అనంతరం ఆయన తుది శ్వాస విడిచారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణరాజు కుటుంబం చెరగని ముద్ర వేసుకుంది. శ్రీనివాస్ తండ్రి ద్రోణరాజు సత్యనారాయణ ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించారు. రాజకీయ కురవృద్ధుడిగా, ద్రోణాచార్యునిగా, రాజకీయ చాణుక్యునిగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణానంతరం రాజకీయ అరంగేట్రం చేసిన ద్రోణరాజు శ్రీనివాస్ తండ్రి అంత స్పీడు కాక సౌమ్యుడిగా పేరుగావించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరిన ద్రోణరాజు శ్రీనివాస్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పించారు. పరిధి పెంచుకొని విఎంఆర్డీఏగా మార్పు చెందిన హూడాకు తొలి చైర్మన్ స్థానాన్ని అందించారు. ఏడాది పాటు విఎంఆర్డీఏ చైర్మన్గా కొనసాగిన ఆయన ఇటీవల కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల వైసీపీ శ్రేణులు, అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకి పూర్వం ద్రోణరాజు సత్యనారాయణ గారు ఒక కీలక నాయకుడిగా ఉండేవారు. ఆయనతో పాటు మరి గుడివాడ గురునాథరావు గారు, అలాగే మరి వివిధ స్థాయిలో ఈరోజు మరి ఇక్కడ చూస్తున్నట్టు బొత్స సత్యనారాయణ, ఇటువంటి స్థాయిలో ఉత్తరాంధ్రని ఒక బ్రహ్మాండమైన స్థాయిలోకి తీసుకెళ్లినటువంటి ఇటువంటి నాయకులు. మరి ఈరోజు చూసినట్లయితే మరి ద్రోణరాజు సత్యనారాయణ గారి కుమారుడు, అతి ముఖ్యంగా ద్రోణరాజు శ్రీనివాస్ గారు ఇక లేరు, కోవిడ్ వల్ల చనిపోయారు అని అంటే తీవ్ర దిగ్భ్రాంతిలోకి పూర్తిగా ఉత్తరాంధ్ర అంతా మూలిగిపోయింది. ఏ సమస్య వచ్చినా విశాఖపట్నంలో ద్రోణరాజు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తే పార్టీలకు అతీతంగా, అతి ముఖ్యంగా ప్రజలు, మా ప్రాంత ప్రజలు అనగానే ఆయనకి ఒక రకమైన అభిమానం. అటువంటి నాయకుడు ఈరోజు లేరు అని అనగానే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఒక రకమైన దిగ్భ్రాంతి, ఒక రకమైన ఇబ్బంది, ఏదో కోల్పోయాం, ఒక మనిషిని కోల్పోయాం అన్నటువంటి ఒక పూర్తి దిగ్భ్రాంతిలో ఈరోజు పూర్తిగా శోక సముద్రంలోకి మునిగిపోయాము. దయచేసి ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. కేబుల్ డబ్బులు అడిగినందుకు కలెక్షన్ బాయ్ కన్ను పోగొట్టాడు ఓ కస్టమర్. 3 నెలలుగా కేబుల్ బిల్లు చెల్లించిపోవడమే కాకుండా డబ్బులు వసూలు కోసం వెళ్లిన బాయ్పై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ సంఘటన విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకుంది. తీవ్ర గాయాల పాలైన కేబుల్ కలెక్షన్ బాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆ ప్రాంత కేబుల్ ఆపరేటర్లు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం పవనపుత్ర నగర్లో నివాసం ఉంటున్న హరీష్ అనే వ్యక్తి గత 3 నెలలుగా కేబుల్ డబ్బులు చెల్లించలేదు. కస్టమర్ను ఎంత రిక్వెస్ట్ చేసినా డబ్బులు చెల్లించకపోవడంతో టెక్నీషియన్ కిరణ్ కేబుల్ ప్రసారాలు నిలిపేశారు. దీంతో కోపోద్రిక్తుడైన కస్టమర్ హరీష్ ఇంటికొచ్చిన టెక్నీషియన్ కిరణ్పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. పిడుగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో కిరణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
కంటిపై బలమైన గాయం కావడంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కస్టమర్ దాడిని నిరసిస్తూ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లు పారిశ్రామిక ప్రాంతంలో నిరసన చేపట్టారు. ఆపరేటర్లకు టెక్నీషియన్స్ కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. టెక్నీషియన్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని కోరారు. ఈరోజు శ్రీహరిపురంలోని అతి దారుణమైన దుర్ఘటన, ఒక కేబుల్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ మీద దాడి చేశారు. కేవలం ఒక రెండు నెలలు బిల్లు కట్టలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినందుకు ఆ అబ్బాయి తోలో కాసి ఆ బిల్లు ఎవరైతే కట్టాలో ఆడి మీద దాడి చేసి లైన్ మీద అబ్బాయి కన్ను కూడా పోయింది. ఎంత గౌరవం అంటే బిల్లు అడిగినందుకు చేయి చేసుకుంటారన్నది చాలా చాలా బాధాకరం. మేము దీని మీద గాజువాక శ్రీహరిపురం అందరు కేబుల్ ఆపరేటర్లు మల్కాపురం సీఏ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద సీఏ గారు మాకు ఫిర్యాదు తీసుకున్నారు. ఇంకా పైన మేము దీన్ని ఆపో, మేము కరోనా టైంలో కూడా రాత్రి పగలు ఎండా వాన అనుకున్నా జనం కోసం సర్వీస్ ఇస్తే మాకు ఇటువంటి గిఫ్ట్ ఇస్తారా? మేము అడిగింది నెలసరి బిల్లు, అది మా కోసం కాదు, అక్కడ ఎంఎస్ వాళ్ళకి వీళ్ళందరికీ చెల్లించారు. మేము సర్వీస్ చేసింది అక్కడ దెబ్బలు కూడా కాదు, మాకు రక్షణ లేదు. మా రక్షణ కోసం మేము సీఏ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు దీని మీద పర్యాలు చర్య తీసి మాకు న్యాయం చేస్తారని చెప్తూ కోరుకోండి. అందరు కేబుల్ ఆపరేటర్ కూడా దీని మీద స్పందించాలనేసి మేము మరీ కోరుతాం. ఎందుకంటే ఇది ఒక్క ఆపరేటర్, ఒక టెక్నీషియన్ కాదు, ప్రతి ఒక్క ఆపరేటర్, ప్రతి ఒక్క టెక్నీషియన్ బాధ్యత. రేపు పొద్దున వాళ్ళకి జరిగినా సరే మాకు రక్షణ లేదు, బాధ్యత లేదు. మేము జనాలకి రాత్రి పనులు సర్వీస్ ఇస్తున్నా, అంత న్యూస్ కవరేజ్ చేస్తున్నా, మాకు భద్రత లేదు. ఈ భద్రత మీద అందరూ స్పందిస్తారని చెప్పేసి నా ఒక వినపు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మనిషి విలువ పెరుగుతుందని మాజీ ఎంపీ, మాజీ మేయర్ సబ్బం హరిని ఉద్దేశించి రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గోపాలపట్నం పై వంతులను ప్రారంభించిన ఆయన మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించి కట్టడాలు కడితే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగించిన అధికారులను ప్రభుత్వాన్ని దూషించడం తగదని సబ్బం హరికి హితవు పలికారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఉద్ఘాటించారు. చట్టం మా పని చేసుకెళ్తుంది. కమిషనర్ గారు వాసంగా మా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏం జరిగింది అనేది అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే మనిషిక విలువని మన నోరు చెప్తారంటారు. మన తాళ్ళకి విలువని మన నోటి మాటల ద్వారా మన విలువ తెలుస్తుండేది. కాబట్టి కొద్ది పరిణితి చెందిన వాళ్ళు కానీ, కొద్ది పదవులు చేసిన వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఒక సంఘంలో సమాజంలో ఒక విలువైన వ్యక్తులు ఏం చేయాలంటే ముందు నోటిని అదుపులో పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మన విలువ వస్తుంది. ఆ పెట్టుకోకపోతే ఆటోమేటిక్గా ఇంతేరా వాళ్ళ నుంచి ఏమొద్ది ఆ కమిటీ చెందిన వాళ్ళు అంటే రాజకీయ నాయకులు, రాజకీయ కమిటీ చెందిన వాళ్ళు, అధికార అధికార కమిటీ చెందిన వాడు, లేదు ఒక గౌరవమైన వాళ్ళు ఆ కమిటీ చెందిన వాళ్ళు, వాళ్ళ విలువ కూడా ఫలితమైపోతాయి. ఇవాళ దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటే ఇలాంటి వ్యక్తుల నుంచే ఇవాళ దౌర్భాగ్యం వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే ఆయన ముందు మన నోటిని మన అదుపులో పెట్టుకోవాలి. ఇష్యూ జరుగుతుంటే, ఇష్యూ జరిగినప్పుడు కాదు చెప్పు, అధికారులు చెప్తున్నారు కనుక్కో, లేదు అడుగు, తప్పే ఉంది, ఎందుకని వాడెవడు వీడెవడు వారేంటి నువ్వేంటి అయిపోయే సబ్జెక్ట్ క్లోజ్. కాబట్టి ఆ మాట దయచేసి ఏ ఒక్కడు కూడా మాట్లాడకూడదు. పూర్తి ఇప్పటికైనా నేను మాట్లాడిన తప్పు అని చెప్పిన ఆయన ఒకసారి ఆలోచించుకొని దాన్ని పశ్చాత్తాపడితే చాలా సంతోషం. సౌండ్ లేచిందో రౌండ్ పడుద్ది, ఎక్కువ మాట్లాడితే ఇంటికొచ్చి నాలుగు కోస్తా, ఇవేవో ఫ్యాక్షన్ సినిమాలో చిరంజీవి బాలకృష్ణ పలికిన డైలాగులు కాదు. వీధి రౌడీలు మాట్లాడుకున్న మాటలు అంతకన్నా కాదు. మాజీ ఎంపీ సబ్బం హరిని ఉద్దేశించి వైసీపీ అనగాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో పలికిన మాటలు ఇవి. ఆక్రమణలు కూల్చివేత నేపథ్యంలో సబ్బం హరి చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు సాక్షాత్తు ఎమ్మెల్యే పలికిన మాటలు ఇవి. వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మేయర్ సబ్బం హరిపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు అవినీతికి అన్నయ్య అయితే సబ్బం హరి తమ్ముడు అంటూ ఎద్దేవా చేశారు. 3 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే అధికారులు చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. సబ్బం హరి జీవితం అంతా కబ్జాలు, అవినీతిమయమే అని దుయ్యబట్టారు. ఒక లోఫర్, రాజకీయ బ్రోకర్ అంటూ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాబోనేయమని హెచ్చరించారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్. మాజీ పార్లమెంట్ సభ్యుడు, విశాఖపట్నం నగర మాజీ మేయర్ అయినటువంటి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు, స్వయంగా ఆయన మాట్లాడినటువంటి తీరుని మనందరం కూడా చూసాం. మీరు అక్రమంగా ప్రభుత్వ భూములు దోచేసుకొని, ప్రభుత్వ భూముల్ని మీ ఆధీనంలో పెట్టేసుకొని మీరు అనుభవించేస్తే దాన్ని ప్రభుత్వం తిరిగి తీసుకుంటే మీకు అక్రమంగా అన్యాయంగా కక్ష సాధింపుగా కనిపిస్తా ఉందంటే మీ తాలూకా ఆలోచన ఏంటో, మీ తాలూకా విధి విధానాలు ఏంటో అనేటువంటిది ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. అవినీతికి అన్నయ్య చంద్రబాబు నాయుడు, తమ్ముడేమో ఇక్కడ సబ్బం హరి. అసలు హూఇస్ సబ్బం హరి? సబ్బం హరి అనేటువంటి వ్యక్తి కనీసం ప్లాట్ఫామ్ కూడా లేనటువంటి వ్యక్తిని
విశాఖపట్నం ప్రజలు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక లోఫర్ ని మేయర్ గా చేశారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇచ్చేటువంటి స్థాయి అయింది. విజయసాయి రెడ్డి గారిని ఇక్కడి నుంచి లేకుండా చేస్తాననేటువంటి సవాల్ విసిరేటువంటి స్థాయి అనేది మీ అబ్బ జాగీరా ఏమన్నా విశాఖపట్నం ఏమన్నా సబ్బవారి అనేటువంటి వ్యక్తి ఈజ్ ఏ పొలిటికల్ బ్రోకర్. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని టీవీల్లో కూడా మీరు చూపించారు. ఏ రకమైనటువంటి పదజాలాన్ని వాడాడు, ఏ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడాడు. మరొకసారి మీ ద్వారా సబ్బం హరికి హెచ్చరిస్తా ఉన్నా, ఇంకొకసారి అటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక జగనన్న సైనికుడిగా మీ ఇంటికి వచ్చి నేను నాలుగు పోస్తా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు, నాటి నుండి నేటి వరకు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మీరు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ రోజు వరకు ఒక్క ఆరోపణ చేసినటువంటి ఒక్క ఆరోపణ రుజువు చేశారా? మేం గాని మా నాయకత్వం గాని అనేక సందర్భాల్లో మా నాయకులు గాని చెప్తూ వచ్చాం, విశాఖపట్నంలో ఒక్క సెంటు ప్రభుత్వ భూమి కూడా కబ్జా కానివ్వం, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కల్పిస్తాం, ప్రజల తాలూకా భూములకి రక్షణ కల్పిస్తాం, ప్రభుత్వ భూముల్ని అక్రమదారులు చేతుల్లోకి వెళ్ళకుండా చూస్తాం అనేటువంటి మాటని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం. జిల్లాలో కరోనా నిలకడగా కొనసాగుతోంది. కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతుండటంతో జిల్లా వాసులు కొంత ఊరట చెందుతున్నారు. తాజాగా 225 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,339కి, మృతుల సంఖ్య 413కి చేరింది. జిల్లాలో కరోనా నెమ్మదిస్తోంది. వైరస్ విజృంభణ తగ్గడంతో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రజలు కొంత ఊరట చెందుతున్నారు. తాజాగా 225 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,339కి, మృతుల సంఖ్య 413కు చేరింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 47,405 మంది కోలుకున్నారు. జిల్లాలో కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్ఏడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో మరో కీలక దశ పూర్తయింది. గోపాలపట్నం వైపు రాకపోకలు సాగించే పై వంతెనను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. దీంతో ఎన్ఏడి జంక్షన్ ట్రాఫిక్ టెన్షన్కు కొంతమేర చెక్ పెట్టినట్లయింది. ఎన్ఏడి నగరంలోని అత్యంత ప్రధాన రద్దీ కోడలలో ఒకటి. విమానాశ్రయం, గోపాలపట్నం మార్గాల నుండి నగరాన్ని అనుసంధానం చేసే ముఖ్యమైన కోడలు కూడా ఇదే. గతంలో ఈ కోడల ద్వారా రాకపోకలు సాగించేవారు చాలా అవస్థలు పడేవారు. ఇక్కడి నుండి బయటపడడం అంటే పద్మవ్యూహాన్ని ఛేదించినట్లు భావించేవారు. చదువు, ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇలా వివిధ పనుల మీద వెళ్లే ప్రజలు ఈ కోడల నుండి బయటపడేందుకు చాలా సమయాన్ని వృధా చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాలేకపోయేవారు. ఇంతటి సమస్యాత్మక ట్రాఫిక్ చట్టం నుండి నగర ప్రజలకు విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పనుల్లో 2 కీలక నిర్మాణాలు పూర్తయ్యాయి. దాదాపు 2 నెలల కిందటే ఎయిర్పోర్టు, ఎన్ఎస్టీఎల్ మార్గంలో రాకపోకలు ఆరంభమయ్యాయి. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన పై వంతెన ప్రాజెక్టులో మరో కీలక దశ కూడా పూర్తయింది. అదే గోపాలపట్నం పై వంతెన మార్గం. దీనిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, జీవీఎంసీ కమిషనర్ గుమ్మళ్ల సృజనల సమక్షంలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఈ ప్రతిష్టాత్మక పై వంతెన నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. మొత్తం పూర్తయ్యాక జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పట్టణాల్లో ఇక్కడికి వచ్చి మనం చూస్తాం, ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి సీతం ధర వరకు ఉన్న రోడ్ ని వచ్చి కంప్లీట్ చేయను ఆ టైం మోడ్ ఇచ్చాం. అలాగే అక్టోబర్ నెలలో వచ్చి ఇటు గోపాలపల్లి రోడ్ కూడా కంప్లీట్ చేస్తామని వాళ్ళకి డ్రాప్ చార్ట్ ప్రకారం వాళ్ళు మనకు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం మానిటరింగ్ చేస్తాం. ఈ రోజు గోపాలపట్నం కూడా ఇటు కంప్లీట్ అయ్యింది. అలాగే మరిపాలెం గిల్లది కూడా ఈ నెలాఖరికి అంటే అక్టోబర్ నెలాఖరి కల్లా ఇది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్నాము. అది కూడా మళ్ళీ మానిటరింగ్ చేసి వచ్చే నెల ఈ తారీఖు కల్లా మరిపాలెం గిల్ల రోడ్ కూడా కంప్లీట్ చేసి కంప్లీట్ గా అరౌండ్ రౌండింగ్
తెలుగు రాష్ట్రాలకు మరో వానగండం పొంచింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కల్పించిన ఘనత నరేంద్ర మోడీ సర్కార్దేనని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ తెలిపారు. లాసన్సబే కాలనీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 60 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్న ఘనత నరేంద్ర మోడీ సర్కారుపై ఉందని ఉద్ఘాటించారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో మీ ఎక్కువ ఓట్లు వేసి ఏదైతే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయినటువంటి కొన్ని రోజుల తర్వాత తీసుకున్నటువంటి రకరకాల అనేక రకాలైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇది బహుశా ఎవరు ఊహించలా, ఏ రాజకీయ పార్టీ ఊహించలా, సమాజంలో ఎవరు కూడా ఊహించలా. కానీ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు నుంచి చాలామంది వరకు ఎవరైతే అగ్రవర్ణాల్లో పుట్టినటువంటి పేదవాళ్ళు ఉన్నారో వీళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నలిగిపోయి ఉన్నటువంటి ఒక వర్గం, ధనిక వర్గాల్లో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి అందరూ కూడా వీళ్ళు కేవలం క్యాస్ట్ పరంగా అప్పర్ క్యాస్ట్లే కానీ గడిచిన 60 సంవత్సరాల్లో ఎవరూ పట్టించుకోకపోతే ఒక సాహసమైనటువంటి నిర్ణయం నరేంద్ర మోడీ గారు వీళ్ళందరికీ 10% రిజర్వేషన్ని కల్పించేటువంటి ఒక సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది. దానికి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ఆమోదం తెలిపాయి. లేఅవుట్లో కేటాయించిన రహదారిని మూసివేసి ఓ వ్యక్తి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్రీ రుద్రనారాయణ లక్ష్మీ నరసింహ కాలనీ వాసులు ఆరోపించారు. బాజీ జంక్షన్లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఎల్లపవానిపాలెం హరిజన కాలనీ పక్కన ఉన్న సర్వే నంబర్ 134/5, 135/2లోని ప్రైవేటు లేఅవుట్లో 23 మంది 2011 సంవత్సరంలో స్థలాలను కొనుగోలు చేశామని కాలనీ ప్రతినిధులు చెప్పారు. 2011 సంవత్సరం నుండి తమ వాడుకలో ఉన్న 30 అడుగుల రోడ్డును పసుపులేటి నరసింగరావు అనే ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ ఆక్రమించి రేకుల షెడ్డు, కోల్డ్ ఫారం నిర్మించి కంచి వేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మధ్య కాలంలోనే అలా క్రమేణా గ్రామ సచివాలయం వరకు ఆక్యుపై చేసి మా సైట్ లోకి ఒక మనిషి కూడా ఇల్లే దారి లేకుండా చేయడం తోటి మేము అతన్ని అడగడం జరిగింది. అడిగితే సరే మీరు అందరూ మీ అందరి కోసం మంచిగా ఆలోచించి మీకు దారి ఇస్తానని చెప్పడం తోటి సరే అనుకున్నాం. జాన్యువరి నుండి జూలై వరకు అతని గురించి వెయిట్ చేస్తాం. తఫాలుగా మాట్లాడినా అతను వేరుగా చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇంకా ఈ ఇబ్బందులు మేము పడలేక ఈ మానసిక మనోవేదనకు గురవుతున్నాం కాబట్టి ఈ మానసిక మనోవేదనకి మేము తట్టుకోలేక 9/9/2020లోనే కలెక్టర్ గారికి, కమిషనర్, పోలీస్ కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, ఏసీబీ గారికి, డీసీబీ గారికి లోకల్ పోలీస్ స్టేషన్ లోనే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దాని మీద ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని రకాలుగా మేము ప్రయత్నించినా ఎన్నిసార్లు తిరిగినా మాకు ఫలితం లేకపోయింది. ఈ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన కంప్లైంట్ మీద 17వ తారీఖున సర్వే చేశారు. సర్వే చేసిన రిపోర్టు ఇంతవరకు మాకు ఎన్నిసార్లు తిరిగినా క్షుణ్ణంగా పరిశీలించేస్తాం అంటున్నారు తప్ప ఇంతవరకు మాకు రిపోర్టు రాలేదు. కావున అంటే అతని ఆస్థలం మీ దారి అలగిచ్చేయమంటారు, వెళ్ళండి ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేసుకోండి చేసుకోండి అన్నారు. నేను వెళ్ళానండి ఇంటికి, వెళ్తే ఆ మాట సరే అని వస్తాను. ఇక దారి అవ్వమంటే నన్ను కూడా గొడవ జరిగిందండి. ఏం చెప్తారు మీ దారిలో నా దారిలోని మిమ్మల్ని ఏంటి దారిలగలిగి ఏవో మాట్లాడుతుంటే. విశాఖ వాసులకు సుపరిచితమైన ప్రేమ సమాజం ట్రస్ట్ స్వయం ప్రతిపత్తి రద్దయింది. ఈ అనాథ శరణాలయం దేవాదాయ శాఖ పరిధిలోనికి వెళ్లిపోయింది. 1941 నుంచి అనాథులను హక్కును చేర్చుకొని ట్రస్ట్గా కొనసాగుతున్న ప్రేమ సమాజానికి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా దీనిపైన
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం అవి ప్రభుత్వానికి ఆందోళన జరిగింది. దీంతో రంగంలోనికి దిగిన ప్రభుత్వ యంత్రాంగం విచారణ నిర్వహించింది. ఫిర్యాదుల్లో నిజం ఉందని తేలడంతో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్యదర్శి గిరిజా శంకర్ ఆదేశాలతో ఆర్జేసీ భ్రమరాంబ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష ప్రేమ సమాజం నిర్వహణను దేవాదాయ శాఖ పరిధిలోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ భ్రమరాంబ, ఈవో శిరీషలు మాట్లాడుతూ విలువైన ప్రేమ సమాజం ఆస్తులను కాపాడడంతో పాటు ఇప్పుడు అనాథలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరిచే దిశగా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రోడ్డు ఆక్రమణను నిరోధించాలని 35వ వార్డు పండా వీధి వాసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారంతా నిరసన తెలిపారు. ఇది నివాసిత ప్రాంతమని, కమర్షియల్ జోన్ల రోడ్డును ఆక్రమించడం దారుణమని అన్నారు. అధికారులు జోక్యం చేసుకుని రోడ్డు ఆక్రమణను నివారించి వాహనదారులు బాటసారులు సులభంగా రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టాలని స్థానిక నాయకులు బొచ్చారాము, లక్ష్మణులు విజ్ఞప్తి చేశారు. ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కమర్షియల్ ఏరియాలాగా అయిపోయింది, ప్రైమరీ ఏరియాలాగా లేదు ఇది. ఇప్పుడు ఎప్పుడైతే షాపింగ్లు పెట్టిన తర్వాత ఏ టైంకి లారీ వస్తుంది, ఏ టైంకి లారీ రాదు, ఇబ్బంది అయ్యే పరిస్థితి ఒకసారి అయితే సార్ ప్రమాదమైన గురయ్యే పరిస్థితి అయింది. అప్పటి నుంచి మించి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఆవిడ కొస నుంచి కొస వరకు కనీసం 40 రోడ్డు మనిషిని అడ్డాక అయితే ఖాళీ ఉండే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్క సమస్య కాదు, తోబంటి వచ్చిన వాళ్ళు బైకులు సమస్య వేరే, తర్వాత ఇక్కడ బైకులు పెట్టే సమస్య వేరే, రోడ్డు మీద ప్రతి బైక్ పెట్టాలి కాబట్టి మాకు తోవ లేకుండా అయిపోయే పరిస్థితి ఈ రోడ్డుకు వచ్చిన పొజిషన్. అటు ఇటు వేగమట్టుగా కొద్దిగా కార్పొరేషన్ కొద్దిగా యాక్షన్ తీసుకొని, మీరు కూడా మీడియా పరంగా కొద్దిగా యాక్షన్ తీసుకొని రోడ్డు క్లియర్ చేయవలసిందిగా మీకు మనం చేస్తాం. వాళ్ళు రోడ్డు పాయింట్లోనే విపరీతంగా ఉండేదే 40 అడుగులు రోడ్డు, ఈ 40 అడుగులు రోడ్లో ఈలే 30 అడుగులు రోడ్డు కబ్జా చేసేస్తే ఇంకా జనాలు ఎవరు నడుస్తాడండి, పిల్లలు ఎలా ఇటువైపు నుంచి వస్తారు? తక్షణమే దీని తగ్గ అధికారులు ఎవరైనా తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఎంతవరకైనా మేము తీసుకెళ్తాం సార్. ఇది ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ జోన్ అండి, ఇది విపరీతంగా ఆకతాయిలు కూడా విపరీతంగా బండ్లు చాలా చాలా ఫాస్ట్ గా వెళ్ళటం, చిన్నపిల్లలు ఈ పక్కనే అంగన్వాడీ స్కూల్ ఆ స్కూల్ నుంచి పిల్లలు ఇలా రాబోతేపటికి ఎవడైనా గుద్దుకొని వెళ్ళిపోతే పరిస్థితి ఏంటండి, ఎవడు బాధపడతాడు? వాళ్ళ తల్లిదండ్రులే బాధపడతారు. కేవలం ఏంటంటే దీని తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఎక్కడికైనా వెళ్తాం సార్. మాకు ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్లు కావాలండి. స్పీడ్ బ్రేకర్లు 3 వేస్తారా, 4 వేస్తారా, 5 వేస్తారా అది మీ ఇష్టం. లేదు మీరు వేయలేరా చెప్పండి, మేమే రూపాయి కలెక్ట్ చేసుకుని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటాం. ఇది తక్షణంగా స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ ఉంటున్న షాపులు తరలించాలని మేము మనం చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆటోలకు ప్రత్యేక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానుంది. నేరాల నియంత్రణ, మహిళల భద్రతకు భరోసా కోసం ఆటోలకు జీపీఆర్ఎస్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా విశాఖ నుండి ఈ వ్యవస్థను రూపకల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నేరాల సంఖ్యను తగ్గించడంతో పాటుగా ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించే ఆటో వాళ్లపైన ఫోకస్ పెట్టేలా ఈ వ్యవస్థ బలోపేతానికి చర్యలను చేపడుతోంది. ఆటోలకు జీపీఆర్ఎస్ పరికరాన్ని అమర్చితే సులువుగా గుర్తించవచ్చు. ప్రస్తుతం నియమాల ప్రకారం ప్రతి డ్రైవర్కు లైసెన్సులు, ఆటోలకు ప్రత్యేకంగా సీరియల్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. దానిపైన ఆటో వాళ్ళ ఫోటో ఉండేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆటోలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేస్తే ఎవరైనా నేరం చేస్తే సులువుగా వీరిని గుర్తించవచ్చు. అయితే ముందుగా విశాఖ నుండే ఈ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు. మహానగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోల కోసం రోడ్డు మీదకు రావాల్సిందే. అంతేకాదు ఛార్జీల విషయంలోనూ వాహన డ్రైవర్లతో బేరమాడాల్సిందే. అయితే స్మార్ట్ ఫోన్ ఉంటే ఇటువంటి తంటాలేం లేకుండా ఇంటి ముందుకే ఆటోను తీసుకొచ్చి ఏసీ కారును కూడా రప్పించుకొని హాయిగా గమ్యస్థానాలకు చేర్చుకోవచ్చు. అయితే కొంతమంది ఆటో వాళ్ళు ఇటీవల కాలంలో పాల్పడుతున్న నేరాలతో మహిళల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం ఈ జీపీఆర్ఎస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే వారికి పూర్తిస్థాయి భరోసా కూడా దక్కుతుంది.
హై సెక్యూరిటీ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఆటోలు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాయో తెలుసుకోవచ్చు. వీటి అనుసంధానం అయి ఉండే కాల్ సెంటర్లోని కంప్యూటర్ తెరలపైన ఆటో డ్రైవర్ పేరు, మొబైల్ నెంబర్, వాహనం నెంబర్ డిస్ప్లే అవడంతో పాటు ఉన్న ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఆటో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, అక్రమాలు నేరాలకు పాల్పడినా పోలీసుల నుంచి తప్పించుకోలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకొస్తే ఖచ్చితంగా నేరాల సంఖ్య తగ్గుతుందని స్థానికులు భావిస్తున్నారు. వాహనాలకి జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయడం అనేటువంటిది, ట్రాక్ చేయడం అనేటువంటిది చేయొచ్చు, తప్పేం కాదు. అయితే అది అన్ని వాహనాలకి, అలాగే అన్ని రకాలైనటువంటి వాహనాలకి కూడా దాన్ని చేయాలి. ఆటోలోనే నేరాలు జరుగుతున్నాయనేటువంటి పద్ధతిలో ఈరోజు ఆటో వరకే పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అన్ని వాహనాలకి దాన్ని ఏర్పాటు చేయొచ్చు, అన్ని వాహనాలకి తనిఖీ చేయొచ్చు. శాంతి భద్రతలు నేరాలని నివారించేదానికి ప్రధానమైనటువంటిది ఈరోజు రౌడీ గ్యాంగులు, రౌడీ గ్యాంగ్ మర్డర్లు చేస్తున్నాయి. 1000 రూపాయలు తీసుకొని వేల రూపాయలకే మర్డర్లు, మనుషులు మర్డర్లు చేస్తున్నారు. దీన్ని నివారించేదానికి చర్యలు తీసుకోవడం తప్పేం లేదు. ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. కానీ అదే సమయంలో ఒక సెక్షన్ టార్గెట్ చేసి వాళ్లే నేరస్తులు అన్నట్టుగా, అందులో కష్టపడేవాడు పనిచేసేవాడే ప్రతి వృత్తిలోనే నేరస్తులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్తో సహా నేరస్తులు ఉన్నారు. అందుకని నేరస్తులు అనేటువంటి వారు ఒక సెక్షన్కి టార్గెట్ చేయకుండా రవాణా సౌకర్యాల్లో, రవాణాలో ఉన్నటువంటి విసులుబాటుని ఉపయోగించుకోవాలి. రవాణాలో జీపీఎస్ లాంటి సిస్టమ్ని పెట్టడం అనేటువంటిది మొత్తం అందరికీ ఒత్తించేటట్టుగా చేయాలని సిపిఎం పార్టీ కోరుతుంది. ఈ అభయ యాప్ అనేది చాలా మంచిది, ఎందుకంటే మహిళలకే కాదు ఎవరికైనా రక్షణ అనేది ఉంటుంది. అయితే ఈ విషయంలో పోలీసులు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మహిళలు, అభయ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందని కూడా ఇది ప్రశ్నార్థకం. ఏంటి అంటే, ఒకటి యాప్లకు ఉన్న లక్షణం ఏంటి అంటే, ఒకటి నెట్ అందకపోవడం. నెట్ అందకపోతే యాప్ అనేది పనిచేయదు, ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఈ యాప్ అనేది ఒక ఆటోలకే కాదు, ప్రతిదానికి కూడా ఈ యాప్ అనేది పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజధాని అనేది విశాఖపట్నం వచ్చిన తర్వాత మనం గతంలో రాజధాని 4 అనుభవాలు చూసాం. మనకి అసంఘటిత, అది అసాంఘిక కార్యకలాపాలు కూడా జరగవచ్చు. అందుకు ప్రతి వెహికల్కి కూడాను యాప్ అనేది అవసరం. అంటే ఈ ఒక్క వెహికల్కే కాదు, ఎవరికైతే ఓన్ వెహికల్ ఉంటాయో వాళ్ళకి ఎందుకు యాప్ పెట్టకూడదు అనేది తప్పనిసరి. వాళ్ళకి కూడా ఈ యాప్ అనేది అవసరం, ఎందుకంటే అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి యాప్ అవసరం కాబట్టి దీన్ని ఖచ్చితంగా అనేది పెట్టాలి. ఆటోలకు పెట్టడం చాలా మంచిది, మహిళలకు రక్షణ అనేది కవచంగా కొంతవరకు ఉండొచ్చు. అయితే దీన్ని జాగ్రత్తగా చూసుకొని ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా చేస్తే ఈ యాప్కి సంపూర్ణంగా అయితే నా వైపు నుంచి మద్దతు అయితే ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కాటేసిన కరోనా, విఎంఆర్డీఏ మాజీ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ కన్నుమూత. కేబుల్ కలెక్షన్ అడిగితే కన్ను పోగొట్టాడు, విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో ఓ కస్టమర్ దాష్టీకం. మాజీ మేయర్ సబ్బం హరి విమర్శలపై వైసీపీ నేతల ప్రతి విమర్శలు, హరిపై ధ్వజమెత్తిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే అమర్. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, తాజాగా 225 మందికి పాజిటివ్, 4 మృతి. ఎన్ఈడీ జంక్షన్ ట్రాఫిక్ కష్టాలకు చెక్, గోపాలపట్నం సిటీ రాకపోకలకు 2వ దశ బ్రిడ్జిను ప్రారంభించిన మంత్రి బొత్స. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.